శ్రీరామజయం సమ్మక్క సారలమ్మ ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పల్లీయ మనస్సు కలవారు గ్రామీణమైన మనస్సు కలవారు జానపద హృదయం కలవారు వందలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారాన్ని పురస్కరించుకొని నిర్వహించేటటువంటి ఘనమైన జాతరకు ప్రత్యేకం కాకతీయ రాజుల వంశం ఆ వంశంలో ఉండే చక్రవర్తుల కీర్తి టీవీ ఆచార వ్యవహారాలకు ఆధిపత్యాలకు చరిత్ర తార్కాణం కానీ అదే సమయంలో ఆ కాకతీయ సామ్రాజ్యంలోని పలు ప్రాంతాలలో ఆటవికులు కోయలు గోండులు గిరిజనులు గ్రామీణులు అమాయక ప్రజలు వారి వారి తెగలలో వర్గాలలో చిన్న చిన్న కూటములు ఏర్పాటు చేసుకుని జీవించేటటువంటి వారు వారిలో ఒకనొక తెగ మేడారం ప్రాంతానికి సంబంధించిన తెగ ఆ ప్రాంతంలో పంటలు పండని కారణం చేత శిస్తు కట్టలేని పరిస్థితులలో మేమున్నామంటూ పగిడిద్దరాజు ఆ ప్రాంతాల్లో ఏనేటటువంటి ప్రాంతీయ ప్రభువు తమ ప్రధాన ప్రభువులకు వర్తమానం పంపగా ఆ వర్తమానం అందని కారణం చేత కాకతీయ ప్రభువులు అపార సైన్యాన్ని దండుగా పంపించారు ఆ దండును ఎదుర్కొని ఆత్మత్యాగం చేసిన పగిడిద్దరాజు అతని ఇల్లాలు శారలమ్మ వారి కుమార్తె సమ్మక్క వారి కుమారుడు జంపన్న ఈ కుటుంబ నేపథ్యంగా ఏర్పడినటువంటి జాతర ఈ సమ్మక్క సారలమ్మ జాతర యుద్ధంలో పగిడిద్దరాజు మరణించాడు యుద్ధంలో జంపన్న అసభువులు బాశాడు జంపన్న దేహంలోంచి వెలువడిన ఆ రక్తమంతా కూడా ధారలై ఏరులై ప్రవహించి జంపన్న వాగు అంతా కూడా ఎర్రగా మారిపోయింది కారణంగా ఆ వాగును జంపన్న వాగు అంటూ నేటికీ పిలుస్తున్నాం వందల సంవత్సరాల క్రింద జరిగిన అత్యంత పురాతనమైనటువంటి చారిత్రక ఘటన ఇది తదుపరి పురుషులు మరణించారు కదా అంటూ సారలమ్మ తల్లి కానీ సమ్మక్క కూతురు కానీ తల వంచలేదు వారు గ్రామ వనితలు కారుసుమ సంగ్రామ వనితలు కనుకనే కత్తి పట్టారు యుద్ధరంగంలో కథలు దూకే నిమిత్తమై ముందుకు అడుగు వేశారు కానీ చివరగా నుదుటన వీరగంధం వలె కుంకుమ అలదుకున్నారు అలా ధరించిన ఆ కుంకుమ భరిణని కొండ మలుపు వద్ద జంపన్న బాగు కొండ మలుపు వద్ద ఒక ఆనక రాతి ఫలకం పైన ఆ వెండితో కూడుకున్న లోహంతో కూడుకున్న ఆ కుంకుమ భరిణ అలా అట్టి పెట్టారు నేటికి బెండి రూపంలో బంగారం రూపంలో ఉంది చరిత్రలో లోహం రూపం అంటూ చెప్పబడలేదు చెక్కతో చేయబడింది కావచ్చు చర్మంతో చేయబడినది కావచ్చు సొరకాయపూరతో చేపడింది కావచ్చు ఏదో ఒక విధంగానైనా అది కుంకుమ అంత మాత్రమే ప్రత్యేకం జానపదలకు అదే ప్రాశస్యం కుంకుమ పరిణను అలా ఉంచి మలుపులో మాయమయ్యారు ఆ తరువాత వారి దేహాలు సైతం ఎవరికీ కనిపించలేదు అంతర్థానమైన సమ్మక్క సారలమ్మ వారి వీరోచిత గాథలను గుర్తుపెట్టుకున్న ఆ కోయజనులు గ్రామజనులు గ్రామదేవతలుగా మారిపోయారు వనదేవతలుగా మారిపోయారు అంటూ సంకల్పం చేసి సంగ్రామ సింహాలుగా మారిన ఆ సమ్మక్కా సారలమ్మ ఇరువురిని జ్ఞాపకం తెచ్చుకుంటూ పౌరుషానికి ప్రతీకగా ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ఆత్మ మాది మేము ఇలా ఉంటాం ఇది మా పద్ధతి అనేటటువంటి ఆత్మ ప్రబోధపూర్వకమైనటువంటి జ్ఞానానికి ప్రతీకాత్మకంగా సమ్మక్క సారలమ్మలను కోయదరులుగా దేవతలుగా మార్చుకొని పూజించడం ఆరంభించారు గ్రామ దేవతల వృత్తాంతాలు ఇలాగే ఉంటాయి కొండను పూజిస్తే కొండమ్మ గాలిని పూజిస్తే గాలి దేవత నీటిని పూజిస్తే నీటికి సంబంధించిన దేవత ప్రకృతికి పర్యావరణానికి ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి నేపథ్యంలో సమ్మక్క సారలమ్మ ఉత్సవంలో బెల్లం చోటు చేసుకోవడం ఒక ప్రత్యేకమైన అంశం ప్రత్యేకంగా చెరుకును పండించి చెరుకును వండి అందులో నుంచి వచ్చేటటువంటి ద్రవంతో బెల్లం సిద్ధం చేస్తారు బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు బెల్లం కుజుడికి ప్రతీక శక్తికి ఆత్మ పౌరుషానికి మనోబలానికి స్థిర నిశ్చయానికి బెల్లం ప్రతీక వ్యక్తి తలకు ఎంత బరువుగా ఉంటాడో అంత బెల్లాన్ని సమర్పించాలి అంటే తమకు తాము గ్రామదేవతలకు వనదేవతలకు అర్పించుకోవడమే గత మూడు రోజులుగా మహావైభవంగా మేడారంలో నిర్వహించేటటువంటి ఉత్సవం పరిసమాప్తం కాబోతోంది మొదటి రోజున సారలమ్మను ఆహ్వానించడం రెండవ రోజున సమ్మక్కను ఆహ్వానించడం గద్దెపైన కుంకుమ భరిణను భద్రపరచడం అందరూ కొలుపులు చెల్లించుకోవడం కొబ్బరికాయలు వారి వారు స్వీకరించే ఆహార పదార్థాలు బెల్లం ముద్దలు అనేకం అక్కడ సమర్పించుకోవడం తలనీలాలు సమర్పించుకోవడం జంపన్న బాగులో కాదులు చేయడం ఇవన్నీ విశ్వాసాలకు ప్రతీకాత్మకంగా చెప్పుకోవాలి ఆ అపురూపమైనటువంటి జాతరకు చరమాంకం లిఖించబోతున్నారు ఆహ్వానించిన గద్దెపై కూర్చుండ చేసిన సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేకంగా ఉద్వాసన పలుకుతారు ముగింపు పలుకుతారు తిరిగి వెళ్ళవలసింది అంటూ ఆడపడుచుని ఏ విధంగా అత్తవారింటికి పంపిస్తారో అదేవిధంగా సమ్మక్క సారలమ్మలను కూడా తిరిగి పంపించేస్తారు ఉత్సవం పరిసమాప్తమవుతుంది లక్షలాది మంది ఉభయ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అని కాకుండా భారతదేశంలో ఉండేటటువంటి ఇరవై తొమ్మిది తొమ్మిది రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో నుంచి కూడా జానపద హృదయం కల పలువురు దేశ విదేశాలలో ఉండేటటువంటి గ్రామీణ పల్లెయ్య మనస్సు గల అనేకులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా పాలు పంచుకుంటూ ఉంటారు మనలో ఉండేటటువంటి అమాయకత్వానికి ప్రేమకు అభిమానానికి నిలువెత్తు రూపం సమ్మక్కసారలమ్మ జాతర విశేషాంశాలు తెలుసుకుందాం యథాశక్తి మన మన గృహాలలో కుంకుమ పరిణలను పూజిద్దాం మహిళలకు కుంకుమ భరిణలను కుంకుమతో నింపి బహుమానాలుగా అందిద్దాం కుంకుమ పసుపు ఒకరికి ఒకరం అందజేసుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు